ఏమో హైకోర్టు స్టే చేస్తుంది. చాలా గొప్ప విజయం, అంబేద్కర్ గారు రాజ్యాంగం గెలిచిందన్న. నిన్న డివిజన్ బెంచ్ మళ్ళీ కొట్టేయగానే మళ్ళీ ఒక్కడ పత్తా లేదు. ఎవడో రెండు బిర్యానీ ప్యాకెట్లకు అలవాటు పడ్డాడు, రెండు పలావ్ పొట్లాలకు అలవాటు పడి ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు. వాళ్ళు వచ్చి సుప్రీంకోర్టుకి వెళ్తామని చెబుతారు. తెలుగుదేశం వాళ్ళందరికీ కూడా నేను చెబుతున్నా, నిర్ద్వందంగా తెలుగుదేశం పార్టీ చాలా గొప్ప పార్టీ, దానివల్ల సమాజానికి చాలా మంచి జరిగింది. కానీ భవిష్యత్తులో తెలుగుదేశం వల్ల మంచి జరిగేటువంటి పరిస్థితి లేదు. లోకేష్ అనేవాడు తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి లేదు. లోకేష్ అనేవాడు తెలుగుదేశం పార్టీ గుదిబండ తప్పితే ఎప్పటికీ బలం కాలేడు. పైగా అన్న రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఉన్న పరిస్థితులు కానీ అవన్నీ వేరు. ఈరోజు వస్తూ ఉన్నారు, ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తూ ఉన్నారు. కరోనా సమయంలో కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎక్కడో చోట నుంచి అప్పు తెచ్చి పేద ప్రజలకి ఆయన ఏదో రకమైన సంక్షేమ పథకం కింద సహాయం చేయడం వల్లనే కరోనా సమయంలో ప్రపంచాలు అతలాకుతలం అయిపోయినా కూడా ప్రజలు బతకగలిగారు. అదేవిధంగా ఎన్నికలకు ముందు ఒక 10,000 కోట్లు ఖర్చు పెట్టి కోటి మంది ఆడబిడ్డలకి తలా ఒక 10,000 ఇచ్చి మోసం చేసి ఓటు వేయించుకుందాం అనుకున్న చంద్రబాబు నాయుడు గారికి అదే 10,000 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళకి శాశ్వతంగా ఒక స్థలం కానీ ఇల్లు కానీ ఒక ఆస్తి కానీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడాను గుర్తించమని కూడా నేను తెలుగుదేశం శ్రేణులను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. 2019 సాధారణ ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పరచడం, ప్రధానమంత్రి కావాలనుకున్న చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోనే చతికిల పట్టడం జరిగింది. వెంటనే భారతీయ జనతా ఏదో రకంగా భారతీయ జనతా పార్టీ ప్రాపకం పొందాలి, లేకపోతే ఏదో ఒక ఆయన మీద ఉన్న అసంఖ్యాకమైన కేసుల్లో ఏదో కేసులో స్టేలెత్తేస్తారనే భయంతో ఆ రోజున తెలుగుదేశం పార్టీ రాజ్య సిగ్గు లేకుండా ఎటువంటి బిడియం లేకుండా వాళ్ళందరినీ బీజేపీలో విలీనం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. నేను చాలాసార్లు అడిగాను, పార్టీ కన్నతల్లి లాంటిది అంటారు, పార్టీ విడిచిపెట్టిన ప్రతాడు ద్రోహం చేశాడంటారు, బీజేపీ పార్టీలో రాజ్యసభ మెంబర్లు చిన్నా చౌదరి కానీ చేర్చింది నువ్వు నీ పుత్రరత్నం లోకేష్ కాదా అని అడిగా, సమాధానం లేదు. నిన్నటికి నిన్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షాన్ని విలీనం చేశారు. కనీసం స్పృహ లేనట్టు, ఒంటి మీద తెలియనట్టు, కనీసం చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఎక్కడ దీని గురించి మాట కూడా మాట్లాడలేదు. మనం చూస్తూ ఉంటాం మామూలుగా సోషల్ మీడియాలో అనేక పిచ్చి కుక్కలు మొరగటం, అనేక పిల్లులు మ్యావ్ మ్యావ్ అంటాం, వార్డుల్లో గెలవలేని వెధవలు, సన్నాసులు, ప్రెస్ మీట్ల కోసం డబ్బులు తీసుకొని పలావు పొట్లాలు కాచిపడే వెధవలు, వీళ్ళందరూ కూడా దీర్ఘమైన ఉపన్యాసాలు చేస్తారు. 10 సంవత్సరాల రాజధానిగా హైదరాబాద్ నగరం ఉండగా ఎందుకు పారిపోయి చంద్రబాబు నాయుడు గారు విజయవాడ వచ్చి సంవత్సరానికే తలదాచుకొని 2024 వరకు కూడా ఆంధ్ర ప్రాంత ప్రజలకి హైదరాబాద్ ఎందుకు 2015లోనే ఈయన పారిపోయి వచ్చాడు అనే దానికి నోటు కోటు కేసే సమాధానం. నోటు గేటు కేసులో చిక్కుకున్న తర్వాత మొట్టమొదట ఆ గొంతు నాది కాదన్నాడు ఈయన ఫోన్లో. తర్వాత ఫోరెన్సిక్ రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఏం మాట్లాడకుండా చడీ చప్పుడు కాకుండా విచారణ జరుగుతూ ఉంది. ఆ విచారణ ప్రారంభమయ్యేపాటికి మళ్ళీ అక్కడ మిగిలిపోయిన తెలుగుదేశానికి కొద్దిపాటి తెలుగుదేశం శాసనసభాపక్షం తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం అయిపోతే ఒక్క తెలంగాణ తెలుగుదేశం వాడు కూడా ఎందుకు మాట్లాడలా? డిపాజిట్లు రాని తెలుగుదేశం పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేస్తున్నారు, హుజూర్ నగర్లో పోటీ చేశారు, ఇంకో చోట పోటీ చేస్తారు, లేకపోతే హైదరాబాద్ కార్పొరేషన్లో 106 సీట్లలో పోటీ చేశారు. ఎక్కడా డిపాజిట్ రాలా? డిపాజిట్లు రాని చోట పోటీ చేస్తున్నావు. నీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 40% ఓట్లు వచ్చిందని నువ్వు 2 నెలల క్రితం చెప్పావు, 40% సీట్లు వచ్చినాయి అని చెప్పావు, 4 సార్లు టపాకాయలు కాల్చావు నువ్వు నీ కొడుకు. ఎందుకు మళ్ళీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో పారిపోయారు? నువ్వెందుకు పారిపోయావు? ఇక్కడ ఊళ్ళల్లో నీ తెలుగు తమ్ముళ్ళు ఎందుకు చందాలు వేసుకొని పోటీ చేస్తున్నారు? చంద్రబాబు నాయుడిని నేను తెలుగుదేశం వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒకప్పుడు గొప్ప పార్టీ, దాని చరిత్ర గొప్ప పార్టీ, దాని భవిష్యత్తు లేదు. మీరందరూ ఆలోచించుకోండి. దీన్ని కూడా మళ్ళీ రేపు ఏదో రోజు భారతీయ జనతా పార్టీలో విలీనం చేద్దాం.
ఎందుకు తెలుగుదేశం శాసనసభ విలీనం చేశాం, ఎందుకు తెలుగుదేశం పార్లమెంటరీ పక్షాన్ని బీజేపీ పార్టీలో, ఇవన్నీ చంద్రబాబు నాయుడు తెలుసుకుంటారు. అడ్డలను లాభకెళ్ళండి. సరే ఒకసారి వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.